వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది వైఎస్ఆర్సిపిలో ప్రధానంగా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం చాలా క్లియర్గా కనిపిస్తోందా ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీగా మారిన రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలకు కానీ ఆయన చేస్తున్న ప్రచారాలకు కానీ ఆయన రాస్తున్న లేఖలకు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ కనిపించట్లేదు అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బాటలోనే మరో ఎంపీ కూడా సిద్ధమయ్యారు వైసీపీ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు అనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరందుకుంది అయితే ఆ ఎంపీ ఏంటి ఆయనలో కనిపిస్తున్న ఆ అసహనం పార్టీకి సంబంధించి పార్టీ అధికారంలో ఉంది తిరుగులేని మెజార్టీతో గెలుపు సాధించింది చాలామంది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళే అధికార పక్షంలోకి రావాలని అనుకుంటున్నారు కానీ ఎందుకు ఇదే పార్టీలో ఉన్న ఎంపీలో అసహనం ఎందుకు రఘరామకృష్ణరాజు గారు అసమర్ణమైన కారణం ఏంటనేది ఇప్పటికీ కూడా అధికారికంగా ఎటువంటి క్లారిటీ లేదు ఇప్పుడు ఆయన బాటలో మరొక ఎంపీ రాబోతున్నారు మరొక ఎంపీ అసహం వ్యక్తం చేస్తున్నారు మొదలు మొత్తం మరొక ఇద్దరు ఎంపీలు పార్టీ నిర్ణయాల పట్ల గుర్రుగా ఉన్నారు అనేది అసలు ఏంటి ఆ లోపం ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి ఆయన ఎవరు అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది అయితే ముఖ్యంగా బందర్ ఎంపీ వల్లమనేని బాలశౌరి గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఎక్కువగా కనిపిస్తున్నారంట వైసీపీ ఆయన వైసీపీకి ఆయన కృష్ణా జిల్లాలో ఎన్నికల టైంలో బాగా ఎక్కువగా ఖర్చు పెట్టారంట గుడివాడలో కూడా ఆయన గత ఎన్నికల్లో ఆర్థిక సాయం కూడా చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఆయనకు మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వలేదు అనే అసహనం ఆయనలో బాగా ఉంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కనిపిస్తున్న ప్రచారం అంటే ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే ఆయన తొందరలోనే తిరుగుబాటు జెండా ఎగరవేసే ఆలోచనలో ఉన్నారు తిరుగుబావుట ఖచ్చితంగా ఆయన ఎగరవేస్తారు అనే ప్రచారం జరుగుతుంది రఘురామకృష్ణరాజు గారి బాటిలోకి ఆయన వెళతారు అనేది కూడా స్పష్టమవుతుంది కృష్ణా జిల్లాలోని పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలకు సంబంధించి నేరుగానే విమర్శలు చేసే అవకాశం ఉంది అనేది కూడా ఒక సమాచారం ఇప్పటికే ఆయన ఒక రాష్ట్ర బీజేపీ ఎంపీతో కలిసి ఆల్రెడీ చర్చలు చేశారు అనే ప్రచారం జరుగుతుంది నిజంగా చూడబోతే భారతీయ జనతా పార్టీ సైలెంట్గా వైసీపీకి ఎత్తు పెడుతుందా పేరు పైకి మాత్రం తెలుగుదేశం పార్టీ పేరు చెప్పి వెనక మాత్రం బీజేపీ ఎంపీలను లాక్కునే ప్రయత్నం సారీ వైసీపీ ఎంపీలను లాక్కునే ప్రయత్నం చేస్తుందా అనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయంటున్నారు కొంతమంది రాజకీయ విషయాలు కాకపోతే రాష్ట్ర బీజేపీ ఏకపక్షంగా వైసీపీకి సహకరిస్తున్న దశలో కేంద్ర బీజేపీ వైసీపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న దాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు అనేది మరి బందర్ ఎంపీ ఎందుకు బీజేపీ కేంద్ర పెద్దలతో కలుస్తున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ రావాలి ఆయన నిజంగా కలిసారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రావాలి కాకపోతే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది మరి దీన్ని చక్కదిద్ద పనిలో ఏమన్నా రంగంలోకి దిగుతారా బీజేపీ పెద్దలు ఎంపీల్లో అసహనం పెరిగిపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికైతే ఇప్పటికే ఇరవై రెండు ఎంపీల్లో ఇప్పుడు ఒక ఎంపీ వ్యతిరేకంగా మారిపోయారు ఇప్పుడు ఇంకొక ఎంపీ కూడా మారిపోతే ఇంక ఇరవై మంది ఎంపీలే మిగులుతారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాగ ఒకరిద్దరు ఇంకా ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది అసలు ఎక్కడ జరుగుతుంది లోపం అనేది ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఏమైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారా ఆ లోపం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి